సారంగపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల ప్రణాళిక ఆమోదానికి సంబంధించిన గ్రామ సభను నిర్వహించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి గ్రామంలో చేపట్టబోయే పనులపై సమీక్షించారు. గ్రామాల అభివృద్ధి కోసం 40 లక్షలతో బడ్జెట్ ప్రణాళిక రూపొందించినట్టు ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇక జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలని మహిపాల్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, నర్సారెడ్డి, ఎంపీడీఓ సరోజ తదితరులు పాల్గొన్నారు. గారి ఆదేశ ప్రకారం రేపు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఈ ఫ్రంట్ ఈ యొక్క ప్రభుత్వంలో పోడు వ్యవసాయం ఏదైతే ఉందో దీంట్లో మరి పోడు వ్యవసాయం మరి ముఖ్యంగా గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు చెప్పారు, నేను గురి చేసుకుని ఈ యొక్క పట్టాలు తెలియజెప్పడానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో మొత్తం ధర్నాలు చేపట్టాలని మా టీపీసీసీ